Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ ఒకటి తలస్తే జగన్కు జరిగింది మరొకటి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒకటి తలస్తే సీఎం జగన్కు మరొక విధంగా మేలు జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. గతంలోనూ ఇప్పుడు కూడా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను గమనిస్తే టీడీపీ ఊహించినట్లుగా ఏమీ జరగడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి ఎవరు అవునన్నా కాదన్నా ఎస్సీ వర్గాల బలం, వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో వీరి అభయంతోనే జగన్ అనేక నియోజకవర్గాలను కైవసం చేసుకున్నారు. ఇక టీడీపీకి ఎస్సీలు దూరమవుతున్నారనే వాదన కూడా ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గాలకు జగన్ మేళ్లు చేస్తున్నారని, అందుకే ఆ వర్గం వారు తమతోనే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని వైసీపీకి దూరం చేసేందుకు టీడీపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. అందుకే కొన్నాళ్ల క్రిందటి నుంచి ఎస్సీ వర్గాలపై ఈగ వాలినా అది జగన్ ప్రభుత్వం చేస్తున్న పనుల వల్లే అనే ప్రచారాన్ని భారీగా చేస్తోంది. గతంలో రాజధానిలోని ఎస్సీ రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో హుటాహుటిన జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఎస్సీ కమిషన్ గుంటూరులో పర్యటించేలా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం దిప్పారు. అయితే ఎస్సీ కమిషన్ సభ్యులు వచ్చారు, కానీ గుంటూరులో ప్రతిపక్ష నేతలు తమకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏమీ జరగడం లేదని, అంతా బాగానే ఉందని, శాంతి భద్రతలను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తేల్చేశారు. దీంతో అప్పట్లో ఆ వ్యూహం బెడిసికొట్టింది. ఇక తాజాగా గుంటూరులో జరిగిన దళిత విద్యార్థిని రమ్య హత్య ఘటనను కూడా టీడీపీ వ్యూహాత్మకంగా తనకనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే రమ్య హత్య ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిందంటూ జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదులు చేసింది. ఇక్కడకు వచ్చి పరిశీలించాలని కూడా అభ్యర్థించింది. దీంతో తాజాగా గుంటూరుకు వచ్చిన ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు హల్దార్ అన్ని పరిశీలించారు. ఆ వెంటనే ఆయన జగన్ సర్కార్కు భారీ కితాబు ఇచ్చారు. ప్రభుత్వం అనుసరించిన విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని, రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం బాగానే ఆదుకుందని తేల్చేశారు. దీంతో టీడీపీ అనుకున్నట్లుగా జాతీయ కమిషన్ జగన్ సర్కార్ను ఎక్కడా పన్నెత్తు మాట అనలేదు. ఈ పరిణామంతో టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నాయకులు ఇబ్బంది పడ్డారని అంటున్నారు పరిశీలకులు. అంటే జగన్ సర్కార్కు ఎస్సీలను దూరం చేయాలనే వ్యూహం ఫలించకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారడం గమనార్హం.